హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. ఇవాళ మన వీడియో ఏంటంటే, మనకి ఎటువంటి మిషన్స్ లేకుండా, మిక్సీ లేకుండా, కరెంట్ లేకుండా హ్యాండ్ మేడ్ జ్యూస్ అన్నమాట, హ్యాండ్ మేడ్ మస్కు మిలన్ జ్యూస్. ఓకేనా? మనకి ఎటువంటి మిషన్స్తో పని లేదు, అలాగే మిక్సీ అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు. పిల్లలు జ్యూస్ అని అడిగినప్పుడు ఇలా హ్యాండ్ మేడ్ జ్యూస్ చేసి వచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది కదా. ఇలాంటి మిషన్ వాడలేదు కాబట్టి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఓకే, ఇక ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ మస్కు మిలన్ తీసుకున్నాను, కర్బూజా అంటారు. ఇది సమ్మర్లో చాలా చాలా మంచిదండి, మన హీట్ను కూడా తగ్గిస్తుంది ఎండ నుండి. కాబట్టి సమ్మర్లోనే దొరుకుతాయి ఇవి, వీలైతే ఎక్కువగా తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఇలా మొత్తం పీల్ రిమూవ్ చేసేసుకోవాలి, చూసారు కదా. ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని పైన చెక్కును మొత్తం ఇలా తీసేసుకోవాలి. కొంచెం వైటిష్ కూడా గట్టిగా ఉంటుంది, అది కూడా తీసేసేయాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చక్కగా తొక్కు అనేది తీసేసేయాలి. తొక్క పైన తొక్క ఉంటుంది కదా, అది చక్కగా రిమూవ్ చేసేసుకోవాలి. చాలా మంచి అబ్బా, చాలా స్వీట్గా ఉంటాయి. అంటే ఇందులో అప్పుడప్పుడు చప్పగ కూడా ఉంటాయి అబ్బా, మ్యాక్సిమం స్వీట్గా ఎక్కువ వస్తాయి, అప్పుడప్పుడు చప్పగా కూడా ఉంటాయి. ఇలా రెండింటిని చక్కగా చెక్కు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఓన్లీ సమ్మర్లో మాత్రమే ఇవి దొరుకుతాయి కదా, అస్సలు వదలొద్దు, తినేసేయాలి. ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో రెండు ముక్కల్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని చక్కగా మన హ్యాండ్తోనే ఇలా స్మాష్ చేసేయాలన్నమాట. చూడండి, జ్యూసీ జ్యూసీగా వాటర్ వాటర్గా మనం ఇలా అనగానే ఎట్లొచ్చేస్తుంది. ఇదే హ్యాండ్ మేడ్ జ్యూస్ అన్నమాట. పిల్లలు జ్యూసు అని అడిగినప్పుడు మన ఇంట్లో ఎలాంటి మిషన్స్ ఉండవు. ఒకవేళ మిషన్ ఉన్నా, మనకి మిక్సీ ఉన్నా కానీ అప్పుడు కరెంటు ఉండదు, అప్పుడు జ్యూస్ అని అడుగుతారు కదా చిన్నపిల్లలకు. ఫ్రూట్ ముక్కలు తినడం కంటే అన్నమాట వాళ్ళకి. ఓకేనా? ఎక్కువ తినలేరు, జ్యూస్ అయితే కొంచెం ఎక్కువగా. మనం పీసెస్ ఇన్ని కట్ చేసి పీస్ తినాలా, ఇన్ని నమ్లేసేయాలా అనుకుంటారు కదా. ఇలా జ్యూస్ చేసి చేస్తే ఏంటంటే, వాళ్ళు ఎన్ని తిన్నారు, ఎంత తాగారు అనేది అసలు కనిపించదన్నమాట. చాలా ఈజీగా ఎక్కువ క్వాంటిటీలో పిల్లలు తినే అవకాశం ఉంటుందన్నమాట, ఇలా జ్యూస్ టైప్ చేసి ఇచ్చేస్తే చాలా ఈజీగా చేసేయచ్చు. చూడండి, ఇలా మొత్తం పండిన కర్బూజా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీన్నే మస్కు మిలన్ కూడా అంటారు. చూడండి, కొంచెం సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇక మనం ఇది ఎంతగా అంటే అంతగా స్మూత్గా అయిపోద్దండి, జ్యూస్ కూడా మనం మిక్స్ పట్టినట్టుగా అయిపోతుంది. సో ఇక సరిపోద్ది అని నేను అనుకున్నాను. ఇక పిల్లలకి ఇచ్చేద్దాం, రెడీగా కూర్చున్నారు. గ్లాస్లో వేసి సర్వ్ చేసేయడమే. చూసారు కదా, హ్యాండ్ మేడ్ జ్యూస్, హ్యాండ్ మేడ్ మస్క్ మిలన్ జ్యూస్ అన్నమాట. చాలా బాగుంటుంది, మనకు కరెంట్ లేదు, ఎలాంటి మిషన్స్ లేవు. సో హ్యాండ్ మేడ్ జ్యూస్ అన్నమాట. చూసారు కదా ఎలా చేశాననేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. బాయ్ బాయ్.